సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి 4-1 బీటెక్ బీఫార్మ్ సి రిజల్ట్స్ నిన్న వాళ్ళలో వస్తాయి అనుకుని చెప్పేసి అందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది రోజస్లో. సో 4-1 బీటెక్ బీఫార్మ్ సి సప్లై రిజల్ట్స్ వచ్చేసరికి ఈరోజు అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వేడుక అవి మీకు ఉపయోగపడతాయి. సో డేటా సైన్స్ కోర్సు పెడతా ఉన్నా మీకు తెలుసు. ఇక 4-1 బీటెక్ బీఫార్మసి పేపర్ వాల్యుయేషన్ సప్లీది, అది బీటెక్ వాళ్ళ R18, R16, R15, R13 అయినా కావచ్చు, బీఫార్మసీ వాళ్ళ R17, R16, R15, R13 వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ అయినా కావచ్చు, కంప్లీట్ అయిపోయి చాలా రోజులైంది. పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్తో సహా ఆన్లైన్ ఆఫ్లైన్లో అయిపోయినాయి. మరి రిజల్ట్స్ డిలే అవుతాయి అంటున్నారు, ఎందుకు డిలే అవుతాయి, వై రిజల్ట్స్ విల్ బి డిలేడ్? సో దీని కారణం ఏంటంటే నిన్న వచ్చేసరికి తెలంగాణ ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ సీట్ల అలాట్మెంట్ అయితే నిన్న నైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ తతంగం అంతా చాలా డిలే అయింది, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి 72,373 సీట్లు మాత్రమే తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUH కింద ఉన్నాయన్నమాట, వాటి కింద అన్నిటి కింద. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 92,000 పైన స్టూడెంట్స్ ఇవ్వటం జరిగింది. సరే వాళ్ళు సిఎస్సి తీసుకున్నారో ట్రిపుల్ఈ తీసుకున్నారో ఈసీ తీసుకున్నారో పక్కన పెడితే కొన్ని కోర్ గ్రూప్లు అయితే కన్వర్గ్ అయిపోయినాయి, మెకానికల్ సివిల్ అలాంటివి అడ్మిషన్లే కాల మైనింగ్ ఇలాంటివి. ట్రిపుల్ఈ కొద్దిగా ఫస్ట్ ప్లేస్లో సిఎస్సి ఉందండి, సెకండ్ ప్లేస్లో డేటా సైన్స్ ఉందండి, అదే దాని రిలేటెడ్, థర్డ్ ప్లేస్లో ఈసీ ఉందండి, ఫోర్త్ ప్లేస్లో ట్రిపుల్ఈ ఉందండి అడ్మిషన్స్లో. సో ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో, తక్కువ సీట్లకి ఎక్కువ మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేపాటికి సీట్లు ఇంకో 10,000 సీట్లు పెంచడం జరిగింది, గ్రాంట్ చేశారు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు. అందుకని చెప్పేసి 17వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళకి ఇచ్చుకోవడం కుదరలేదు అసలు చాలామందికి. సో ఈ పనిలో పడి ఈ రిజల్ట్స్ ఏదైతే ఉన్నదో ఈ వెరిఫికేషన్ అనేది కొంచెం డిలే అవ్వటం అయితే జరిగినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇక మరి నిన్న అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి కదా, మరి ఇప్పుడు సీట్లు అవి అలాట్మెంట్ తీసుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇక ఎవరు ఆగరు కదా కొత్త మోజు అని. సో బర్రని వెళ్ళిపోతారు కదా కాలేజీలకి, వాహన పడినా ఏమన్నా పడినా కొత్త కాబట్టి. సో మరి ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళవి కూడా అడ్మిషన్స్ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళే కదా చూసుకునేది. సో దాని గురించి ఈ రిజల్ట్స్ కొంచెం హోల్డ్ పట్టడం జరిగింది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి అయితే ఇక 27th వరకు వచ్చేదానికైతే కనిపించట్లా. సో 27th లోపు ఎప్పుడైనా రావచ్చు, ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అయిపోయినట్టయితే. సో ఆ రిజల్ట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లింకులు అప్డేట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఖచ్చితంగా అయితే ఈసారి 4-1 బీటెక్ బీఫార్మ్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ రెగ్యులర్ ఉన్నట్టు ఉండదు, రెగ్యులర్ చాలా టఫ్గా జరిగిందండి బీటెక్ అయితే, సప్లీ అయితే చాలా ఈజీ జరుగుద్దని అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే దెబ్బతగిలితేనే కదా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏదైనా. సో అందరూ కూడా ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినట్టయితే తెలుస్తూ ఉన్నది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతానండి, పోల్ కూడా కండక్ట్ చేస్తాను, ఖచ్చితంగా అయితే వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్.